हाई फ्रेंड्स, वेलकम टू अवर चैनल सिंपली सुकन्या। ई रोज वीडियो एंटंटे होटल स्टाइल मसाला गोंगूर पच्चड़ी तैयार चेसानंडी। इदी चाला टेस्टीगा उंटुंदी, चाला ईजी प्रासेस। इदी ई पच्चड़ी अनेदी एग् बिर्यानी लो कानी, अलागे चिकेन बिर्यानी, फ्रांस बिर्यानी, फिश बिर्यानी, इलाग चाला टाइप आफ बिर्यानी लो उंटाई कदा, वाटिलो मंची कांबिनेशन अंडी। चाला ईजी प्रासेस अनि चेप्पानु कदा, आ प्रासेस एंटो चूसेदाम। इप्पुडु ముందుగా ఒక బాండి తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి। దాంట్లో సన్నగా తరిగిన అల్లం 1 పావు కప్పు తీసుకోండి। దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి। గోధుమ కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకోండి। ఇప్పుడు ఒక 10 ఎండు మిరపకాయలు వేసి వాటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి। ఒక జీలకర్ర తీసుకొని దాన్ని కూడా ఫ్రై చేసుకోండి। ఒక కప్ ఆనియన్స్ తీసుకొని వాటిని కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఇలా సిమ్ లోనే ఉండి బాగా ఫ్రై చేసుకోండి। చూసారా ఇలా బ్రౌన్ కలర్ రావాలి। ఇప్పుడు బాగా కడిగిన గోంగూర 2 కట్టలు తీసుకోవాలి। బాగా మిక్స్ చేయండి మొత్తం। ఇప్పుడు మూత పెట్టి ఒక 10 మినిట్స్ సిమ్ లో ఉంచి ఫ్రై చేసుకోండి। చూసారా ఫ్రై 10 మినిట్స్ తర్వాత ఎంత బాగా ఫ్రై అయ్యిందో। ఈ గోంగూర ఆకులు మొత్తం ఇలాగ బాగా ఫ్రై అవ్వాలండి। ఇప్పుడు 10 నిమిషాలు చల్లారనిచ్చుకుందాం। ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా ఫ్రై చేసుకున్న అల్లం, ఎండుమిర్చి, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 3 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి। ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా గోంగూరను, ఆ మిశ్రమాన్ని దీంట్లో వేసి ఒకసారి గ్రైండ్ చేసుకోండి। ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఉంటాయి కదా, అవి తీసుకొని బాగా మిక్స్ చేయండి। మిక్స్ చేసి నెయ్యి తో కాని అలాగే నూనె తో కాని పోపు పెట్టుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది। ఈ పోపు అనేది ఆప్షనల్, మీ ఇష్టమైతేనే పెట్టుకోవచ్చు, లేదంటే లేదు, కానీ పోపు పెట్టుకుంటే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది। ఇలా చేసి పెట్టండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, అలాగే పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు। ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి। మరిన్ని వీడియోల కోసం ఎదురు చూస్తూనే ఉండండి। బాయ్ బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే।